మనకి వెళ్తున్న ఈ రూటు అన్నింటి ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంది. ఇది పంజాబ్ జంక్షన్ దాటిస్ చాలా ముందరకు వచ్చింది అనమాట. ఇక్కడ మనకి అక్కడి నుంచి అక్కడిపాల నుంచి చూసుకుంటే మనకి ఈ లైన్లో ఈ టైంలో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కొన్ని చోట వెహికల్స్ గ్యాప్ డౌన్, లేకపోతే మనకి కామన్గా కనిపించే విషయాలు ఏంటంటే అనుకోకుండా కొన్ని వెహికల్స్ రెండు వెహికల్స్ ఏంటంటే గట్టిగా మెట్టవడం, ఇవన్నీ క్వైట్ కామన్గా జరిగే ఇక సర్వసాధారణ విషయాలు. అన్నిటి ఫ్లైఓవర్కి నాకు తెలిసి ఆ ప్లేస్లో కట్టడం అనేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే కంప్లీట్ హెవీ ట్రాఫిక్ ఉన్న చోట డిజైన్ చేసి కట్టడం అనేది మామూలు విషయం కాదు, చాలా బాగా కట్టారు. ఇప్పుడు ఒకప్పుడు అయితే 25 నిమిషాలు మనకి లేకపోతే మహా అయితే పావు గంట ఇలా టైం పట్టే ఇప్పుడు ఎన్ఎల్ ఫ్లైఓవర్ ఈరోజు చాలా ఈజీగా, చాలా ఈజీ కాదు, చాలా ఈజీగా ఏంటంటే వెళ్ళిపోవచ్చు, ఎక్కువ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ మేము గుర్తుంది 5 ఇయర్స్ బ్యాక్ అండి, అన్నిటి ఫ్లైఓవర్ నుంచి ఆ ప్లేస్ నుంచి నక్సల్ రోడ్డు దాటాలంటే క్రిటికల్ హెవీ యాక్సిడెంట్స్, చాలా గొడవలు, ఒకరిదానికి ఒకటి గుద్దుకొని చాలా చాలా ఇబ్బంది పెడతారు జనాలు. కానీ ఈరోజు ఏంటంటే హ్యాపీగా ఒక కారు వెళ్ళాలన్నా పైనుంచైనా వెళ్ళిపోవచ్చు. 4 వైపు రూట్ అండి. ఒకటి ఏంటంటే మనకి మద్దిలపాల నుంచి అన్నిటి ఫ్లైఓవర్ నుంచి గాజువాకు వెళ్ళిపోవచ్చు, అంటే ఈస్ట్ టు వెస్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి జగదాంబ నుంచి వచ్చేవి, అంటే కంచరపాలెం నుంచి ఆ రూట్, కంచరపాలెం మెట్ట నుంచి వచ్చేవి ఆ రూట్ అయితే డైరెక్ట్గా అంటే సింహాచలం కానీ కొట్టవలస కానీ ఇలా ఎస్కోట ఇలా వెళ్ళేవన్నీ కూడా. ఇప్పుడు మనం అక్కడ నేషనల్ హైవే NH5 మెయిన్ రోడ్ మీద ఉన్నాం, ఈ లైన్లో వస్తుంది. అలా వచ్చేవన్నీ కూడా ఇటువైపు, అంటే లైక్ 28A 28K ఇవన్నీ మన నేషనల్ హైవే మద్దిలపాల నుంచి వచ్చేవైతే 540 541 అంటే అనకాపట్ రూట్ వెళ్ళే 500 బస్సులు కానీ. తర్వాత ఇంకోటి ఏంటంటే 28 ఇంకోటి బస్సులు, అంటే 28 ZH అంటే ఈ అన్నిటి కట్ చేసుకుంటే సింహాచలం టర్న్ అప్ అవుతాయి అవి. ఇలానే మనకేంటంటే అక్కైపాలెం నుంచి ఒకవేళ చూసుకుంటే మద్దిలపాలెం నుంచి గురుద్వారా, దాని ముందర ఏంటంటే ఈనాడు, ఆ తర్వాత గురుద్వారా, ఆ తర్వాత ఏంటంటే అక్కైపాలెం హైవే, ఆ తర్వాత ఏంటంటే కచ్చరపాలెం, తర్వాత కంచరపాలెం, తర్వాత ఏంటంటే కుప్పాడ కుప్పాడ కపరాడ సారీ కపరాడ, ఆ తర్వాత మనకి ఇంకా అంటే దీని ముందర ఓవర్సీ జంక్షన్ దాటితే కపరాడ, అదే పోలీస్ స్టేషన్ లైన్ ఆడ ముందరకి రావాలంటే ఇంకా మనకి మురళీనగర్ మాధవగారు వెళ్ళే రూటు, బిర్లా జంక్షన్ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్. సరే ఇప్పుడు అయితే రైట్ నౌ ఇంతసేపు మన ప్రయాణం ఇప్పుడు అన్నిటి ఫ్లైఓవర్ నుంచి టాపెస్ట్ వరల్డ్ టాపెస్ట్ కన్స్ట్రక్షన్ నేను చెప్పాలి. ఇప్పుడు అప్రోడ్ మీద వెళ్తున్నాము మనం, ఇది డైరెక్ట్ గాజువాక్ ఇలా వెళ్ళే రూట్ అయితే గాజువాక్ డైరెక్ట్గా అయితే అలా బస్సు వస్తుందని చూస్తారు అక్కడ నుంచి, అదేంటంటే మనకి కంచరపాలెం నుంచి వస్తున్నారు. ఎలా చూడండి, ఇది గాజువాక్ ఇలా వెళ్ళే డైరెక్ట్ వెళ్ళిపోతే మాత్రం మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ లైన్లో మనం ఇది చూస్తే అది కనిపిస్తుంది కదా అని అంటారు, ఇది ఏంటంటే మనకి మధ్యపాలెం ఈ లైన్ నుంచి వస్తున్న బస్సులు, అంటే 28K ఇలాంటివన్నీ బీచ్ రోడ్ నుంచి వస్తున్నాయి. ఇది శివాలయం, ఇప్పుడు ఒకప్పుడు రష్గా ఉన్న శివాలయం అనే ఫ్లైఓవర్ వరకు కొంచెం కవర్ అయిపోయింది. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అండి, గాజువాక చిరగట్టి అనే ఇవన్నీ అటు నుంచి వచ్చే బస్సులు లైక్ 55 సింధియా నుంచి వాటి నుంచి వచ్చేవి ఇలా నుంచి మనకి ఇగో సింహాచలం లేకపోతే కొత్త వలస వెళ్ళే బస్సులు అన్నీ ఇలా మనకి వెస్ట్ సైడ్ వెళ్తూ మనకి టర్న్ అవుతూ నార్త్ సైడ్ రూట్లోకి వచ్చాం. సో ఇదండి అవి ఒక కొత్త కట్టింది, ఇదివరకు అయితే మనకి ఒకప్పుడు ఇది బాగా జంక్షన్ వెళ్ళదు. ఉంటుంది అది బస్సులో అయితే జనాలు లేరు ఇవాళ.
థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి.